అందరికీ నమస్కారం. మీరు పెట్టిన వీడియో చాలా మందికి నచ్చిందని నాకు అర్థమైంది. అందులో ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా వెయిట్ లాస్ గురించి మీరు నాకు కింద మెసేజ్ పెడితే కనుక వెంటనే నేను దానికి రెస్పాండ్ అయ్యి మెసేజ్ కూడా పెడుతూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ వీడియోలో ప్రత్యేకత ఒకటి ఉంది, అదేంటంటే ఎవరిని అడిగినా సరే సైట్ కళ్ళ ప్రాబ్లమ్స్, తర్వాత దూరం వస్తువులు కనిపించకపోవడం, చిన్న చిన్న అక్షరాలు చదవలేకపోవడం ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారనమాట. మరి సైట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, అది సింపుల్ గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే దాన్ని ఎలా నయం చేసుకోవచ్చు అన్న విషయం గురించి ఈరోజు మీకు చిన్న టిప్ చెప్పబోతున్నాను. మరి ఇది ఎవరైతే పాటిస్తారో, ఇది కేవలం సైట్ ఉన్న వాళ్ళకే కాదు, ఇంత ఇంత లావు కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు కూడా ఒక నెల రోజుల పాటు నేను చెప్పినట్టు చేస్తే అద్దాలు కాస్త పలచబడిపోయి పూర్తిగా అద్దాలు లేకుండా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసే అద్భుతమైన అవకాశం కూడా మీకు వస్తుంది. మరి దానికోసం మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్ గా ఇంట్లో బాదం పప్పు ఉంటుంది లేదా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత రాత్రిపూట వేడి నీళ్లలో దాన్ని నానబెట్టండి. 12 గంటలు గడిచిన తర్వాత దానిపైన పొట్టు వచ్చేస్తుంది, దాన్ని తీసేయండి. తర్వాత మరుసటి రోజు దాన్ని ఎండబెట్టండి లేదంటే లైట్ గా వేయించండి ఖాళీ పెనంలో. అప్పుడు అది పొడి చేయడానికి వీలుగా తయారవుతుంది. బాదం పొడి అలా తయారు చేసి పెట్టుకోండి. తర్వాత మన సోంపు బోల్ చేసిన తర్వాత అరగడానికి వాడతారు కదా, ఆ సోంపును తీసుకోండి, కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించండి. వేయించిన తర్వాత దాన్ని కూడా పొడి చేసి పక్కన పెట్టండి. ఆ తర్వాత పటికి బెల్లం, చాలా స్వీట్ గా ఉంటుంది, చలవ కూడాను. మరి ఈ పటికి బెల్లాన్ని కూడా తీసుకొచ్చి పొడి చేసుకోండి. పొడి చేసిన తర్వాత 3 ఇంటిని కూడా సమపాళ్ళలో మిశ్రమంగా తయారు చేసుకుని ఒక సీసాలో పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా ఇది మాత్రం పాటించడానికి మాత్రం మీరు చేయవలసిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఆవు పాలు మాత్రమే వాడాలి. మీ పిల్లలకి లేదా ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే ఇది వాడొచ్చు. పిల్లలకైతే మాత్రం ఉదయం సాయంత్రం ఒక స్పూను, ఒక గ్లాసులో ఒక స్పూను ఈ తయారు చేసిన మిశ్రమాన్ని కలిపి ఇస్తే గనక వాళ్ళు తాగితే గనక మీకు నెల రోజుల్లో వాళ్ళ కంటి చూపు ఖచ్చితంగా మెరుగై తీరుతుంది. ఎందుకంటే ఆ కంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే ఈ కంటి పక్కన ఉన్నటువంటి ఈ రెటీనా మనకి చూడాలి అంటే వెనక నరాల సపోర్ట్ తోనే అవి చూడడం జరుగుతుంది అన్నమాట. మీకు ఈ ఇప్పుడున్నటువంటి రోజుల్లో కాలుష్యానికి తర్వాత ఈ టెన్షన్స్ వల్ల ఆ లోపల నరాలు బయట ఉండి కనిపించడానికి పెద్దగా సపోర్ట్ చేయకుండా పోతున్నాయి అన్నమాట. లోపల ఉన్న నరాలను కూడా మరమ్మతు చేసే శక్తి బాదంకు ఉందన్నమాట. మరి కాబట్టి లేడీస్ లో ఏంటంటే ముఖ్యంగా ఎముకలు బలంగా అవడానికి కూడా ఇది పనిచేస్తుంది. తప్పకుండా మీరు ఇది వాడి చూడండి. పెద్దలైతే 2 స్పూన్లు వేసుకోండి, చిన్నపిల్లలైతే 1 స్పూన్ వేసుకోండి. తప్పకుండా ఈ టిప్ పాటించండి, సంతోషంగా ఉండండి. మరిన్ని మీకు ఏ డౌట్ ఉన్నా సరే కిందన మెసేజ్ చేయండి, దానికి నేను ఆన్సర్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.